ఏకపాత్ర అభినయం, గణిత బ్రహ్మ, నటులు శ్రీ వివిఎల్ శ్రీనివాసమూర్తి, దక్షిణ భారత నటీనట సమాఖ్య న్యూఢిల్లీ. దీని దర్శకత్వం వహించిన వారు శ్రీ కామేశ్వరరావు గారు. గణిత బ్రహ్మ, ఏకపాత్ర అభినయం, ఓకే ఓకే. వచ్చిందా? ఓకే ఓకే. రాజు వారికి మంచినీళ్ళు ఇచ్చావా? మీ పేరు ప్రసాద్ కదూ అన్నారు. ఆంధ్రదేశం పత్రిక. ప్రసాద్ గారు, మీరు పత్రికలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? అబ్బో, 10 సంవత్సరాల నుంచి అంటే మంచి అనుభవం ఉన్నవారని అన్నమాట. మొన్న మధ్య కాళహస్తిలో జరిగిన అవధానానికి రాలేకపోయానన్నారు కదూ. అవునులేండి, వర్షాకాలం కదా, రాకపోకలకి ఇబ్బంది ఉన్నమాట నిజమే. పాపం చాలా దూరం నుంచి వచ్చారు మీరు. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తోంది. కానివ్వండి, సన్మాన సభకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చే సమయం కూడా అవుతోంది. గణిత అవధానం అంటే లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు జవాబులు, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ప్రక్రియ. సాధారణంగా మీరు అష్టావధానం, శతావధానం వంటివి చూసే ఉంటారు. అవన్నీ భాషకు సంబంధించినవి. నేను చేసే ప్రక్రియ గణితానికి సంబంధించింది. అందుచేతే దీనిని గణితావధానం అంటారు. గణితం అంటే లెక్క కట్టడం అని అర్థం. నేను 1907 నవంబర్ 22వ తేదీన జన్మించానట. కడప జిల్లా పొద్దుటూరు తాలూకాలోని కల్లూరు అనే గ్రామంలో పుట్టానట. మా తల్లిదండ్రులు నాగమాంబ గారు, పెద్ద పుల్లయ్య గారు. మా నాన్నగారు నా చిన్నతనంలోనే కాలం చేశారు. మంచి ప్రశ్న వేశారు ప్రసాద్ గారు. నా చిన్నప్పుడు మా అక్క స్కూల్లో చదువుకున్న పాఠాలు ఇంటి దగ్గర బిగ్గరగా చదువుకుంటుంటే వినేవాణ్ణి. అంతే, మా ఊళ్ళో రైతులకి ధాన్యం ధరలు లెక్క కట్టడం, భూమి కొలతలు లెక్క కట్టడం చెప్పేవాణ్ణి. అప్పట్లోనే వయలిన్ వాయించడం కూడా నేర్చుకున్నానులేండి. 1928 నవంబర్ 15వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో నా మొట్టమొదటి గణితావధానాన్ని నిర్వహించాను. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? రాజు అక్కడ ఉన్నాడా? ఏం పర్వాలేదు, నెమ్మదిగా తయారు, తొందరేం లేదు. కొత్త ప్రదేశం కదా, కాస్త తడబాటు. సన్మాన సభకు తయారవ్వాలని తొందర. నా భార్య ఆదిలక్ష్మమ్మ నాలాగే జన్మతః. టైం ఎంతైంది? పర్వాలేదు, మీరు కానివ్వండి. బిరుదులు అంటారా, బిరుదులకేనండి. అంక విద్యాసాగర, విశ్వసంఖ్యాచార్య అని ఏవేవో బిరుదులు ఇచ్చారు. రాయలసీమలో పుట్టిన మణిపూస్ అన్నారు కొందరు మహానుభావులు. గుడిలో ఫిడేలు వాయించే గుడ్డి పంతులు అన్నారు మరికొందరు. మీరు చెప్పింది నిజమే. నేను వాళ్ళ దేశంలో పుట్టి ఉంటే ఇంగ్లాండ్ దేశపు నడిబొడ్డున నా విగ్రహం పెట్టి రోజు పూజలు జరిపేవాళ్ళం అన్నారు అప్పటి బ్రిటిష్ వాయిస్ రాయ్ జార్జ్ స్టాన్లే. ఏమంటారు, సన్మాన సభ అయ్యాక మళ్ళీ కలుద్దాం? సరే, సన్మాన సభ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం.
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి మహాపట్టణంలో ఈరోజు నన్ను ఇంత ఘనంగా సత్కరించిన పురజనులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఈరోజు నాకు గౌరవ డాక్టరేట్తో పాటు గణిత బ్రహ్మ అనే బిరుదునిచ్చి సత్కరించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. గణితావధానం అంటే లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు జవాబులు అన్న సంగతి మీ అందరికీ తెలుసు కనుక ఆ విషయం వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రక్రియలో నా ప్రవేశం అనుభవాలు సన్మాన సత్కారాల గురించి చెప్పమని పెద్దలు కోరారు. వారి అభిమతాన్ని మన్నించి మీ ముందు చెప్పడానికి సాహసిస్తున్నాను. నేను పుట్టుకతోనే గుడ్డివాడిని. కనీసం అంకెలు ఎలా ఉంటాయో నాకు ఈనాటికి తెలియదు. చిన్నప్పుడు మా అక్క స్కూల్లో చదువుకున్న పాఠాలు ఇంటి దగ్గర బిగ్గరగా మననం చేసుకుంటుంటే వినేవాణ్ణి. ఆ చిన్న లెక్కలు మనసులో వల్ల వేసుకునేవాణ్ణి. అంతేకాని గంటల కొద్దీ సమయంలో కూడా ఎవరో చెప్పలేని సమాధానాలని ఈనాడు వచ్చిన కంప్యూటర్ల కన్నా వేగంగా ఎలా చెప్పగలిగానంటే అది కేవలం భగవంతుడు నాకు ఇచ్చిన వరం. నేనేమన్నా అఖండ విద్యావంతున్నా కాదు, కనీసం కళ్ళుండి అంకెలు ఇలా ఉంటాయని గుర్తించగలిగిన వాడినా కానే కాదు. 1928 సంవత్సరంలో నా మొట్టమొదటి గణితావధానాన్ని నిర్వహించాను. అప్పటి నుంచి 1995 వరకు అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చాను. మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, ముంబై, కలకత్తా, బెంగళూరు, మైసూర్, చెన్నై వంటి మహానగరాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చాను. 4000 సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ను సైతం రూపొందించాను. జాతీయ ప్రముఖులైన అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వయంగా నా ప్రతిభా సంపత్తికి మెచ్చి ముగ్ధులయ్యారు. నాకు 300 రూపాయలు జీవితకాల పింఛనుగా మంజూరు చేశారు. బెజవాడ గోపాలరెడ్డి, అనీ విసెంట్, పివి రాజమన్నార్, బ్రిటిష్ వైస్రాయ్ జార్జ్ స్టాన్లే, దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు స్వయంగా నా గణితావధాన ప్రదర్శనను తిలకించి నభూతో నభవిషతి అని కీర్తించారు. మ్యాస్ విజార్డ్ శకుంతలాదేవి స్వయంగా నా ప్రదర్శనను తిలకించి నాకంటే ఎంతో ప్రతిభావంతులని కొనియాడారు. అది ఆమె సంస్కారం. అనేక విశ్వవిద్యాలయాల్లో అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చాను. ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించాను. అనేక గ్రంథాలయాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. మ్యాథమెటికల్ సొసైటీల వారి ఆహ్వానం మేరకు వారి సభ్యుల ముందు ప్రదర్శనలు ఇచ్చాను. అలా నా పేరు రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకు ఎక్కింది. అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు అన్నారు. నాకు చంద్రుడు తెలియదు, అమావాస్య తెలియదు. ప్రపంచంలోనే 6000 గణితావధానాలు చేసిన ఏకైక మేధావి అన్నారు. ప్రపంచం సంగతేమో కానీ మన దేశంలో కూడా నా గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసునన్నది నేను గుర్తించిన సత్యం. 1964 వరకు నాకు 14 బంగారు పథకాలు లభించాయి. అవి నాకు జరిగిన సన్మానాలకు, విజయాలకు చిహ్నాలు. అదే సంవత్సరం 10 అక్టోబర్ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ 14 బంగారు పథకాలు పెట్టిన సూట్ కేసును ఎవరో తస్కరించారు. భగవదే చాను ఊరుకున్నాను. 1993 సంవత్సరంలో అమెరికా పర్యటించాలని అక్కడ తెలుగు సంఘాల వారు నన్ను ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఇల్లు కదలలేకపోయాను. ఆనాడు నేను విచారించలేదు. ఈ బిరుదులు, సన్మానాలు, సత్కారాలు వీటన్నిటికంటే నాకు ఎంతో సంతృప్తినిచ్చిన రెండు విషయాలు మీకు మనవి చేసుకొని ముగిస్తాను. కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో స్వామిని అర్చించే సమయంలో వైలిన్ వాయించడానికి నాకు యాజమాన్యం వారు అవకాశం కల్పించారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ధర్మాత్ముడు నేను నా కుటుంబంతో సహా నివసించడానికి ఒక గదిని కేటాయించి ఇచ్చారు. దానిలోనే తలదాచుకుంటున్నాను. ఇక సెలవు. ఇప్పుడు గణితావధానం ప్రారంభిద్దాం.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆహుతులైన వారిలో ఆసక్తి కలవారు కాగితం కలం తీసుకొని ఈ సమాధానాన్ని పరిశీలించండి. ఇప్పుడు గణిత అవధానం ప్రారంభిద్దాం, మీరు మొదలెట్టండి. అవధాని గారు నమస్కారం. మీ గురించి చాలా విన్నాను, అందుకు మిమ్మల్ని ఓ ప్రశ్న చేయాలని కోరికతో నేను వచ్చాను. నా ప్రశ్న ఏమిటంటే, క నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే సా రే గ మ ప ద ని అక్షరాల లబ్ధం ఎంతండి? 48,98,88,000. చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు. నా పేరు రాజు, నేను వైజాగ్ నుండి వచ్చాను సార్. మీకు క్లిష్టమైన ప్రశ్న వేయాలని నా కోరిక. నా ప్రశ్న ఏమిటంటే, 3 అనే సంఖ్యను 5 సార్లు ఉపయోగించి వాటి మొత్తం 31 వచ్చేలా చెప్పగలరా? 3³ + 3+3/3. 3³ అంటే 3 × 3 × 3 = 27 + 3 = 30 + 3 = 31. ఇక్కడ 5 సార్లు మాత్రమే 3ను ఉపయోగించడం జరిగింది, గమనించండి. అవధాన గారు, నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. నా పేరు మోహన్ రావు గారు. నాకు కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న వేయాలని ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, కేవలం 4 సంఖ్యను 16 సార్లు ఉపయోగించి వాటి మొత్తం 1000 వచ్చేలా చెప్పండి. 444+444+444+4 అంటే 444 2 సార్లు 44 2 సార్లు 6 సార్లు 4 కలపగా మొత్తం 1000 వస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు సార్, ధన్యవాదములు. అవధాన గారు, నేను బాపట్ల నుండి వచ్చాను సార్, మోహన్ రావు గారు. నేను కూడా మీతో ఒక క్లిష్టమైన ప్రశ్న వేయాలని ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, మీ దగ్గర 700 రూపాయలు ఉన్నాయి. అందులో సమాన సంఖ్యలో 25 పైసలు 50 పైసలు 100 పైసలు ఉంటే అవి విడివిడిగా ఎన్ని ఉంటాయి సార్? 400. మొత్తం పైసలు 700 రూపాయలంటే 70,000 పైసలు. మొత్తం పైసల సంఖ్య 25 + 50 + 100 = 175. 70,000 × 175 = 400. నమస్కారం అవధాని గారు. నా పేరు కోటేష్, నేను భోపాల్ నుండి వచ్చాను మీకు ఒక ప్రశ్న వేయడానికి. నా ప్రశ్న ఏమిటంటే, 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం 3, వాటి వర్గమూలాల మధ్య వ్యత్యాసం 51, అయితే ఆ సంఖ్యలు ఏవి చెప్పండి? 10 7. 10 √10² = 100, 7² = 49. వాటి మధ్య వ్యత్యాసం 51, 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం 3 అంటే 10 - 7 = 3. చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యవాదములు. నా పేరు లంబోదర్, నేను భిలాయి నుండి వచ్చాను సార్, మీతో ప్రశ్న వేస్తున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, 5 అనే సంఖ్యను 4 సార్లు మాత్రమే ఉపయోగించి వాటి మొత్తం 0 1 2 5 వచ్చేలా చెప్పగలరా మీరు? 5 - 5 + 5 - 5 = 0, 5 - 5 + 5/5 = 1, 5 / 5 + 5/5 = 2, 5 × 5 - 5 + 5 = 5. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. ఇంకో క్లిష్టమైన ప్రశ్న మీతో అడుగుతున్నాను. 6³ + 7³ + 8³ + 9³ + 11³ + 12³ + 13³ + 14³ + 15³ + 13³ ఎంత అవుతుంది సార్? 14,175. చాలా చక్కగా చెప్పేశారు సార్, ధన్యవాదాలు. నా పేరు యోగేష్, నేను విజయవాడ నుండి వచ్చాను సార్. మీ పేరు చాలా విన్నాను, ఓ ప్రశ్న మీకు వేస్తున్నాను. మొదటి గడిలో మీకు చదరంగం 64 గళ్ళు ఉంటాయని తెలుసుగా, అందులో మొదటి గడిలో 1 వడ్ల గింజ, 2 గడిలో 2 గింజలు, 3 గడిలో 4 గింజలు, 4 గడిలో 8 గింజలు, ఇలా రెట్టింపు చేసుకుంటూ పోతే 64 గళ్ళు నింపితే ఎన్ని వడ్ల గింజలు ఇవ్వాల్సి ఉంటుందో చెప్పండి. 18 క్వింట్రిలియన్ల, 446 క్వాడ్రిలియన్ల, 744 ట్రిలియన్ల, 73 బిలియన్ల, 709 మిలియన్ల, 551,615. ఈ సంఖ్యని
అంకెల రూపంలో చెప్తాను, ఒకసారి పరిశీలించండి. 18446 744 00 73 759 551 615. ఆ బిరుదులు ఆ సత్కారాలు ఇవేవి ఆయన పేదరికాన్ని పోగొట్టలేకపోయాయి. ఆయన జీవించిన కాలం సామాన్యంగానే కాలం గడిపారు. చివరికి 1997 డిసెంబర్ 2వ తేదీన ఆ సూర్యుడు అస్తమించారు. ఆయనే సమాజం మర్చిన గణిత మేధావి లక్కోజీ సంజీవరాయ శర్మ గారు. లక్కోజీ సంజీవరాయ శర్మ గారు.